కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ఎంపీ మల్లురవి గారి విజయంలో కీలక భూమిక వహించినటువంటి నేపథ్యం చరిత్ర ఈ రాములు గారిది. వారు ప్రముఖ అడ్వకేట్, అలాగే ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వారితో మనం ప్రత్యేక ముఖాముఖి నిర్వహిస్తున్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీ రాజకీయ అరంగేటం ఎలా జరిగింది సార్? నా రాజకీయ అరంగేటము మా తాలూకా లోపల కేబి సుదర్శనం గారు అనేటటువంటి ఒక సామాజికవేత, పరిగి తాలూకా లోపల ఆయన బలహీన వర్గాల సంక్షేమ సంఘము 1960లో ఓపెన్ చేసిండు. నేను అప్పటికి 11-12 ఏళ్ళ బాలుని ఉన్నప్పటికి కూడా నేను 9వ తరగతి నుంచి ఆయన సామాజిక సేవలకు ఆకర్షితులున్నాయి. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ యొక్క బలహీన వర్గాల సంక్షేమ సంఘానికి నేను డిగ్రీ స్థాయికి వచ్చేవరకు నన్ను ఆ సంఘానికి కార్యదర్శిగా నియమించడం జరిగింది. అప్పటి నుంచి నేను రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నాను. అంటే కాంగ్రెస్తో అనుబంధం ఎలా ప్రారంభమైంది? ఇప్పుడు కాంగ్రెస్తో అనుబంధం కావడానికి నాకు గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 40 సంవత్సరాలకే పిసిసి అధ్యక్షులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయినప్పుడు నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు పరిగి తాలూకా స్థాయి. దాని తర్వాత నన్ను చిన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వారు నన్ను సోషల్ వెల్ఫేర్ యాక్షన్ మెంబర్గా ఆంధ్రప్రదేశ్కి నియమించడం జరిగింది. అట్లనే నేను విద్యార్థి దశ నుంచే ఆకర్షితుడని. ముఖ్యంగా మీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, మీ గ్రామవాసే కమతం రామరెడ్డి గారు గతంలో రెవెన్యూ శాఖ కూడా చేశారు, వారితో మీ అనుబంధం ఏమైనా ఉండదు? రెవెన్యూ శాఖ మంత్రి చేసినటువంటి కమతం రామరెడ్డి గారికి నాకు చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు. మరి నేను ఆయన గెలుపులో కూడా కీలక పాత్ర వహించేవాడిని. నేను అంబేద్కర్ విగ్రహాల కమిటీ అధ్యక్షునిగా పరిగితాలకున్నాను. మరి ఆయన కూడా నాకు చేయితనిచ్చి నన్ను అదే స్థాయిలో ఆయన రాణించడానికి నాకు ప్రయత్నం కూడా చేసిండు. నేను ఎప్పుడు ఎలాంటి పదవులను ఆశించకుండా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చేయితనిస్తూ వారిని నా ఇంట్లోనే పెట్టి చదివించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు చాలామంది వందలాది మంది నాతో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడు మంచి మంచి జాబ్స్లలో ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత నార్కనూలు ఎంపీ మల్లురవి గారితో మీకు చాలా సామీప్యత ఉంది, వాళ్ళతో మంచి అనుబంధం ఉందని చెప్పేసి చాలామంది అంటుంటారు. అసలు మల్లురవి గారితో అనుబంధం ఎలా ప్రారంభమైంది, ఆయన విజయం వెనుక మీరు ఎలాంటి భూమిక వహించారు? మల్లురవి గారి కుటుంబంతో నాకు దాదాపుగా 1983 నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ అన్నగారు అయినటువంటి మల్లు అనంతరాములు గారు ఎంపీగా నార్కర్నూలు నుంచి పోటీ చేసినప్పుడు నన్ను షాద్నగర్, షాబాద్, పరిగి ఈ ప్రాంతాలకు నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వారి చాలా మంచి వాగ్దాటి. ఆయన వాగ్దాటిని చూసి కూడా నేను అందులో భాగం పంచుకొని నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఎలక్షన్ లోపల మంచి బాధ్యత వహించి నాకు ఇచ్చినటువంటి దాన్ని నేను సక్రమంగా నిర్వర్తించి దాదాపుగా నేను మల్లు అనంతరాములు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వారి వెంబడే ఉన్నా. వారు నాకు నేను చదివేటప్పటి నుంచి కూడా నాకు నేను హాస్టల్లో ఉంటే కాచిగూడ హాస్టల్లో అప్పటి నుంచి కూడా వాళ్ళ సోదరులు అందరి ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు కానీ, ప్రసాద్ కానివ్వండి, మరి మల్లు రవి గారు కానివ్వండి, వారితో నేను చదువుకునే రోజుల నుంచి నాకు అనుబంధం ఉంది. వారి విజయం వెనుక మీరు ఎలా మీ కృషి? వారి విజయకం నేనే క్యాండిడేట్గా భావించి మన ముఖ్య నాయకుడు అయినటువంటి రవి గారు గెలిస్తే మా బడుగు బలహీన వర్గాలందరికీ నాకే కాకుండా మంచి సేవ చేస్తాడనే విద్యార్థి దశ నుంచి నాయకుడు కాబట్టి ఆయన పిలిస్తే పలికే మల్లు అనంతరంలో ఏ విధంగా పేరు తెచ్చుకున్నాడో పిలిస్తే పలికే మల్లు రవిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతము ఆయన కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి ఇంటికి దాదాపుగా రోజుకు 150 మంది పోతే కూడా ఎవరిని విసుకోకుండా పనులు చేస్తున్నాడు. కాబట్టి నేను ఆయన ఎంబడి నా చిన్ననాటి నుంచి తిరుగుతున్నాను. మొన్న గెలిచినటువంటి ఎన్నికలలో కూడా నేను దాదాపుగా ఆయన వెంబడి దాదాపుగా ఆయన ఎక్కడ పోతే అక్కడ ఉండి ఆయన గెలుపులో నేను ఎలాంటి డబ్బు తీసుకోకుండా నా మిత్రులతో అందరిని జడ్చెల్ల కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, మళ్ళీ అలంపూరు, గద్వాలలో నాకున్నటువంటి సన్నిహిత సంబంధాలతో వాళ్ళతో కూడా నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి గెలుపుదం కృషి చేయడం జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చెర్లలో కూడా మీరు చాలా కీ రోల్ పోషించారని చెప్తారు,
అక్కడ ఉన్న క్యాండిడేట్ అనిరుద్ధ్ రెడ్డి గారి విజయం వెనుక మీరు ఎలాంటి కృషి చేశారు? నేను అనిరుద్ధ్ రెడ్డి గారి కృషికి ముఖ్య కారకుడు ఎవరంటే డాక్టర్ మల్లురావి గారు నన్ను అక్కడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమింపడానికి నాకు ఆయన ఒక అనుమతి పత్రం ఇచ్చి, నీవు ఆ నియోజకవర్గంలో తప్పకుండా నీ మంచి సేవ చేస్తావు, నీకు మంచి దృక్పథం ఉంది, నీకు అన్ని సన్నిహిత సంబంధాలు యువకులతోని మరి కుల సంఘాలతో మీకు మంచి సంబంధం ఉంది, అనిరుద్ధ్ రెడ్డి గారి గెలుపునకు కృషి చేయాలి అని నన్ను నియమించడం జరిగింది. నేను అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీసీఎల్ ఎస్టీసీఎల్ మహిళా తర్వాత అన్ని మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మీటింగులు చేయడము, నా సొంతగానే నేను తిరిగి వారి గెలుపున కృషి చేయడం జరిగింది. అన్ని కుల సంఘాలతో మరి నాకు అక్కడ ఉన్నటువంటి నాయకుల మంచి చేయుతనిచ్చి నేను ఏ గ్రామానికి వెళ్ళినా నాకు స్వాగతం పలికి మొన్న గెలుపులో నేను కీలక పాత్ర వహించినటువంటి సంగతి అనిరుద్ధ్ రెడ్డి గారికి తెలుసు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 50 దాకా అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్ఠించారని చెప్పేసి చాలామంది మీ సన్నిహితులు చెప్తుంటారు. ఈ అంబేద్కర్ విగ్రహాల ప్రతిష్టాపన వెనుక మీరు కృషి ఎలా జరుగుతుంది? అంబేద్కర్ విగ్రహాలు ఎవరో ఇస్తే పెడితే వాళ్ళకు మనము ఓట్లేసే పద్ధతి బాగుండదన్న ఉద్దేశంతో నేనే అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పితే, ఎందుకంటే గ్రామాల లోపల చూసినటువంటి చదువుకున్నటువంటి యువకులు అంబేద్కర్ అంటే ఈ విధంగా ఉంటాడు, అంబేద్కర్ను చూసి అయినా మనం చదువుకోవాలి, ఆయన 16 డిగ్రీలు చేసిన కనీసం మనం 2 డిగ్రీలైనా చేసి మన దేశానికి ఆయన ఏ విధంగా సేవ చేసి కనీసం గ్రామంలోనైనా మండలంలోనైనా సేవ చేయాలన్నటువంటి ఉద్దేశం పిల్లలకు కలుగుతుంది, మరి వాళ్ళు చదువుకొని మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో నేను అంబేద్కర్ విగ్రహాలు స్థాపించడం జరిగింది. దానికి నాకు నా మిత్రులు కూడా సహకరించారు, మరి వారు కూడా నేను ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దాదాపుగా పరిగి నియోజకవర్గంలో దాదాపుగా 60-70 విగ్రహాలను స్థాపించడం జరిగింది. మరి దీని కృషి వెనుక మిత్రులది కూడా ఉంది, వారు కూడా నేను అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంటే ఏ హోదాలు పదవులు ఆశించకుండా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఈ జర్నీ అనేది నిజంగా ఒక సిన్సియర్ జర్నీ ఎలా సాగింది? ఒక పదవి ఉంటే ఆ పదవికి అంకితం అయిపోతాం, అన్నీ తిరగలేము, ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం తక్కువగా ఉంటుంది. ఫ్రీగా ఉన్నట్లయితే ఏ సమస్య వచ్చినా ఏ గ్రామాయనానికి వెళ్ళచ్చు, ఒక మండలాధ్యక్షుడు అయితే అదే మండలం వల్ల పనిచేస్తారు. నేను ఒట్టిగా ఉంటే ఈ అన్ని నియోజకవర్గాలు తిరిగి మరి అందరికీ సేవ చేసేటటువంటి భాగ్యము నాకు ఇచ్చిండ్రు. మరి నేను ప్రస్తుతం అడ్వకేట్ కూడా పనిచేస్తున్నాను, ఉచిత సేవ కూడా చేస్తున్నా, కాబట్టి నేను ఏ పదవిని ఇంతవరకు ఆశించలేదు. మరి నా యొక్క ఏజ్ కూడా దాదాపుగా 68 సంవత్సరాలు వచ్చింది, మరి ఈ రోజులలో కూడా ముందట్లేక రోజులు లేవు. ఏదో ఒక పదవి ఉంటేనే ఖచ్చితంగా పదవి ఉంటేనే వింటున్నారు, కాబట్టి నాకు పదవి ఇస్తే ఇంకెక్కువ సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను తీసుకున్న తప్ప ఏదో లాభాపేక్షణ కొరకు కాదు. ఎట్లాంటి ప్రోటోకాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్? ప్రభుత్వము నాకు ఎలాంటి బాధ్యత అప్పచెప్పిన నేను సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి కార్పొరేషన్ ఏదైనా ఇస్తే కూడా నేను దానికి ఒప్పుకొని తప్పకుండా చేస్తా, అన్ని విధాలా న్యాయం చేస్తా. మల్లరావు గారి బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయనుకుంటున్నారు? బట్టి గారిది కానీ మల్లరావు గారు కానీ మీ విషయంలో ఏదైనా ఒక ప్రోటోకాల్, ఒక కార్పొరేట్ పదవి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే వారిది కానీ సీఎం గారిది కానీ మీకు ఎలా వారి మద్దతు లభిస్తుందండి? నేను చాలా సంవత్సరాల నుంచి ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నాను. మొట్టమొదటిసారి కూడా నేను డిమాండ్ చేసినా అడుగుతా ఉన్నా, డిమాండ్ కూడా కాదు నా రిక్వెస్ట్ కూడా, మల్లురావు గారితో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మల్లురావు గారు ఏమి ఆజ్ఞాయిస్తే మేము అధ్యస్తాం, కాబట్టి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర లోపల మల్లురావు గారు కీలక పాత్ర పోషించాడు, ముఖ్య భూమిక పోషించిండు. మరి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లోపల కూడా బట్టి గారితో నేను మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నల్గొండ సూర్యాపేట వరకు కూడా నేను వారితో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నాను. మరి వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు తప్పకుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మల్లురావు గారు, బట్టి విక్రమ గారు, శ్రీఎం దృష్టికి యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి తప్పకుండా నాకు ఈ లిస్టులో తప్పకుండా పేరుంటని నేను ఆశిస్తూ ఉన్నా, తప్పకుండా చేస్తారు. నాకు కార్పొరేట్ ఏ కార్పొరేట్ పదవి మీకు ఆసక్తిగా ఉంది? నాకు ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి పదవులను ఇచ్చేసిండ్రు. ప్రస్తుతము ఎస్సీ కార్పొరేషన్లో ప్రీతమ్ గారికి ఇవ్వడం జరిగింది. మరి మిగిలినటువంటి దాంట్లో నేను మంచి విద్యావేత్తను, నాకు తగ్గట్లు ఏది ఇచ్చినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. టూరిజం అంటే విద్యకు సంబంధించినటువంటి ఇస్తే నేను ఎక్కువ డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. న్యాయ విధానానికి సంబంధించినటువంటి దాన్ని ఎస్సీ కమిషన్ కానీ నాకు ప్రజలతో మమేకమైనటువంటిది ఇస్తే నాకు ముందే అనుభవం ఉన్నది, కాబట్టి నేను ఇంకా మంచి చేయడానికి ప్రయత్నిస్తాను. చివరిగా సార్, గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మీ అధిష్టానానికి మీ అపీల్ సార్? మీ నా వైపు నుంచి నేను
చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను నిస్వార్థ సేవ చేస్తున్నా. ఎప్పుడు ఏ అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఎంపీపీ ఎన్నికలలో కానీ, సర్పంచ్ ఎలక్షన్లో నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా నా సొంతగా పార్టీ ఒబీడియంట్గా పార్టీ కోసం పనిచేసి పార్టీ గెలుపున కృషి చేసినటువంటి, ఇప్పటికి కూడా నాకు మైబునార్లో కానివ్వండి, నాగరికర్ణ నియోజకవర్గంలో కానివ్వండి, పరిగి నియోజకవర్గంలో కావండి, ఒక పెద్దన్నగా నన్ను అందరూ మర్యాదిస్తున్నారు కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ కూడా నన్ను చేసినటువంటి సేవలను, నేను చేసినటువంటి సేవలను గుర్తించి నేను నిస్వార్థ పరుని కాబట్టి నాకు మంచి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది రాములు గారితో ప్రత్యేక ముఖాముఖి. దాదాపు 40 ఏళ్ళ నుంచి ఎలాంటి పదవులు ఆశించకుండా, పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా పార్టీని వీడకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా, కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా, అంటే ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా పార్టీని వీడకుండా కార్యకర్తలకు మనోనిబ్బరం కల్పిస్తూ ఒక 40 ఏళ్ళుగా ముందు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అనేక త్యాగాలు చేశాను. ఖచ్చితంగా నాకు ఈసారి రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారి, మల్లురవి గారి బ్లెస్సింగ్స్తో రేవంత్ రెడ్డి గారు తమ ఖచ్చితంగా ఏదో ఒక ప్రోటోకాల్, ఒక కార్పొరేట్ పదవిని అయితే ఖచ్చితంగా తమకు ఇస్తారని చెప్పేసి ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుశాంత్ వెంకటేష్, టీఎస్ న్యూస్, మేబునార్.